భూగర్భ జలాలు అడగంటే విధంగా తూర్పు ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తెచ్చిపెట్టే విధంగా మంత్రి అనిల్ సర్వేపల్లి కాలువ పనులు చేయిస్తున్నారని టీడీపీ సిటీ ఇన్‌చార్జ్ కోటమరెడ్డి మండిపడ్డారు. కాలువ పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాలువ అడుగు భాగాన బ్యాడ్ కాంక్రీట్ ను ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు అడగంటిపోతాయన్నారు. కాలువ పనులు ప్రారంభం అయినప్పటి నుండి తమకు తాగునీరు రావడం లేదని చాలా మంది ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. మంత్రి అనిల్ మాత్రం తన కాంట్రాక్టర్లకు లబ్ధి కోసం సామాన్యులకు తాగునీటి కష్టాలు తెచ్చిపెడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ దాదాపు 90 కోట్ల 100 కోట్లదా జలధనాల కోట్లు ఓకే ఇక్కడ మేము ఇప్పుడు వచ్చున్నాం సార్ ఇక్కడ సైట్ ఇంజనీర్ లేరు మన గవర్నమెంట్ ఇంజనీర్ లేడు మరి అక్కడ సిమెంట్ మామూలుగా మబ్బు కలర్లో కనపడాల్సింది కింద కాంక్రీట్ ఏమో తెల్లంగా కనపడుతుంది దాదాపు 90 కోట్ల రూపాయల వరకు ఒక వర్క్ చేసేవాడు ఇంజనీర్ లేడు గవర్నమెంట్ ఇంజనీర్ లేరు కనీసం కింద కాంక్రీట్ తెల్లంగా కనపడుతుంది ఆ పెన్నర్ అదేస్కే నేను చెప్పింది అదే ఇది సరే దాని గురించి మళ్ళీ మాట్లాడతాం మీ ముందే ఎస్సీతో ఇన్ఛార్జ్ ఎస్సీతో మాడిచ్చాం ఆయన వచ్చి చూస్తాయంట యాక్షన్ తీసుకుంటాయంట సరే ఎంత మాత్రం చూద్దాం ఈరోజు తూర్పు ప్రాంతానికి దాదాపు 1.5 లక్షల పైన జనాభాకి ఈ నీళ్లు అండర్ గ్రౌండ్ ఈ వాటర్ ఉపయోగపడుతుంది ఎక్కడి నుంచి భూగర్భ జలాల విషయంలో దూర ప్రాంతాలకి ఇది ఒక శాపంగా మారిపోతా ఉంది సరేపల్లి కాలువ కింద వేసే బెడ్ వల్ల చెట్టుకుంట రోడ్డు టోనస్పేట ఉస్మాన్ సాహెపేట బాలాజీ నగర్ ఏసీ నగర్ లక్ష్మీ నగర్ ఆదిత్య నగర్ రామ్జీ నగర్ ఎన్టీఆర్ నగర్ కర్ణాధపురం గోమతి నగర్ సిఏఆర్ నగర్ రామూర్తి నగర్ శ్రీనివాస అగ్రహారం జేమ్స్ గార్డెన్ మొత్తం తదితర ప్రాంతాలు లక్ష్మీపురం ప్రాంతాలంతా కూడా భూగర్భ జలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది మంత్రి గారు ఒకటే కోరుతున్నాం అయ్యా మంత్రి గారు ఈ వర్క్ చేసేది నీకు సంబంధించిన వ్యక్తులే చెప్పండి వెంటనే కాంక్రీట్ ఆపించండి దానికి ఏం చేయాలో ఆలోచించండి మీరంతా అందంగా మీకు అంతగా వర్క్ చేయాలని ఉపరాట ఉంటే ఎంత సైడ్ వాస కడుతున్నారు కట్టుకోండి కింద మాత్రం బెడ్ కాంక్రీట్ తీసేయండి తీసేయాల్సిందే నా ఒక్కడ కోసం కాదు 1.5 లక్షల పైన జనాభా కోసం ప్రజల కోసం ప్రజలకు కావాల్సిన నీళ్ళ కోసం ప్రజలకు కావాల్సిన త్రాగునీరు కోసం ఎట్లా ఇస్తుంది సంఘం నుంచి పెట్టున్నాం మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 24x7 వాటర్ బ్లూ కులాయిలు 10 ఇంటికి ఇచ్చాం 2 సంవత్సరాలు అయింది 80 ఏళ్ళ ఇళ్ళకి మేము ఆ రోజు బిగించాం వాటర్ అన్ని కులాయిలు ఈ రోజుకి ఆ నీళ్ళు ఇవ్వలేదు అది పరిశుభ్రమైన వాటర్ ఇది క్లీన్ చేసి వదిలే వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారు అవి 4 రోజులు ఇబ్బంది వస్తే బోర్లు కావాలి ఇదే సర్వేపల్లి ఈ కాలం కాంక్రీట్ పూర్తయితే భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోవటం ఈ ప్రాంతం పూర్తిగా నాశనం అయిపోవటం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజల కోరిక మంత్రి గారు ఈ ప్రాంత ప్రజల కోరిక వెంటనే కాంక్రీట్ వాళ్ళని ఆపండి అదే రకంగా ఎన్నికల ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కట్ల మీద ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా మేము లేపం పట్టాలు ఇవ్వని వ్యక్తులందరికీ పట్టాలు ఇస్తాం నారాయణ గారు గెలిస్తే అన్ని ఇల్లు లేపుతారు అని చెప్పారా లేదా అనిల్ కుమార్ యాదవ్ గారిని అడుగుతున్నా ప్రజలను కూడా అడుగుతున్నా ఈ కాలువ కట్ట మీద మొత్తం ఒక్క ఇల్లు లేపినా ఒప్పుకో ఒక్క ఇల్లు లేపినా ఒప్పుకో కొన్ని ఇల్లు చెప్తున్నారు ఇల్లు పోండి ఒక 3 నెలల్లో ఇది పూర్తవుద్ది పూర్తయిన తర్వాత మళ్ళీ వస్తారు మీకు మేము డబ్బులు ఇస్తాం కట్టుకునే దానికి 3 నెలలు ఎక్కడ ఉండాలి 3 నెలల తర్వాత నువ్వు ఉంటామని గ్యారంటీ ఏంటి 3 నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ ఏంటి ప్రజలకు ఎవరు గ్యారంటీ ఇస్తారు అందుకే మేము చెబుతున్నాం ఒక్క ఇల్లు లేపినా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు వారికి అడ్డ పడతాం ఇల్లు లేపలేవు పేద ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది తూర్పు ప్రాంతాల్లో మధ్యలో పోతున్నటువంటి సర్వేపల్లి కాలువ ఈ తూర్పు ప్రాంతాల్లో రైల్వే లైన్ కి ఆ వైపు ఈ వైపు అనేక ప్రాంతాలకు భూగర్భ జలాలను
ఊట వచ్చేటువంటి వనరుగా ఉన్నటువంటి సర్వేపల్లి కాలవ దీన్ని రివిట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు దీని మీద ఆనాటి మంత్రి నారాయణ గారి తోటి చంద్రమోహన్ రెడ్డి గారి తోటి ఈ యొక్క దీని గురించి చర్చించి ఏదైతే ఈ యొక్క సర్వేపల్లి కాలవను రివిట్మెంట్ చేస్తే బెడ్ కాంక్రీట్ వేసేస్తే ఈ తూర్పు ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు నీళ్లు లేక భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోమని గతంలో మేము కోరినట్టే ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం వీళ్ళు కూడా గత ప్రభుత్వం మాదిరి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నాం।